ఒకే రోజు 250 ప్రొసీడింగులతో ప్రజలను, నాయకులను టీఆర్ఎస్ నాయకులు మోసం చేస్తున్నారని జిన్నారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతన ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆరోపించారు. ఈ ధోరణి కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపేనని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా గత పాలకులు ఒకే రోజు జూన్ 22, 2019 నాడు గత ఎంపీపీ కక్షపూరితంగా 250 ప్రొసీడింగులతో 4.5 కోట్ల రూపాయల ప్రొసీడింగ్ తయారు చేసి అభివృద్ధి అంటూ మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ ప్రొసీడింగ్ రద్దుపరుస్తున్నామంటూ చెప్పడం జరిగింది. ఇటు విషయాన్ని రాష్ట్ర గవర్నర్, జిల్లా కలెక్టర్, జడ్పీసీఈఓ, డిపిఓ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. గతంలో పనిచేసిన పెండింగ్ వర్క్ సుమారు 1 కోటి పైచిలకు డబ్బు ఇవ్వలేని పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరానికి మండల ప్రజాపరిషత్ నిధులు 30 నుండి 40 లక్షల రూపాయల మధ్యలో ఉండగా ఒక్కరోజులోనే 4.5 కోట్ల రూపాయల విలువ చేసే ప్రొసీడింగ్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపే అన్నారు. ప్రస్తుతం మండల ప్రజాపరిషత్లో టీఆర్ఎస్ ఎంపీటీసీలు కూడా ఉన్నారు. అంటే సొంత పార్టీ ఎంపీలు కూడా మోసం చేసే విధంగా గత పాలకుల వైఖరి ఉంది. ఈ సందర్భంగా ప్రొసీడింగ్ తీసుకున్న కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టకూడదని, వాటికి మండల ప్రజాపరిషత్ నుండి ఎలాంటి నిధులు కేటాయించరని అన్నారు. ఈ విషయంపై ఉద్యమిస్తామని ఎంపీపీ రవీందర్ గౌడ్ పేర్కొన్నారు. గత పాలక మండలి 26, 22, 6, 2019 నాడు మన ఎంపీపీ ఆఫీస్ జిన్నారం నుంచి 250 ప్రొసీడింగ్స్ మన మండలిలో కాకుండా గుమ్మడిదల మండలి కూడా కలిపి మొత్తం 250 ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీని విలువ దాదాపు 4.5 కోట్ల రూపాయలు. మన ఎంపీపీ ఆఫీస్ నెలకు వచ్చే ఇన్కమ్ ఫండ్ దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు. 30 లక్షలు వచ్చే ఫండును మీరు 4.5 కోట్ల రూపాయలకు ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది? ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి ఎంపీటీసీలు, 8 మంది ఎంపీటీసీలు పార్టీలకు అతీతంగా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇంటి దగ్గర కూర్చోవాలా? ఏం చేయాలి? ఇప్పుడు 10 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క ప్రొసీడింగ్స్ మీరు ఏదైతే ఇచ్చిరో ఈ ఫండ్స్కు మనము అమౌంట్ బిల్ చేయలేని పరిస్థితి ఇక్కడ ఉన్నది. దాదాపు ఇందులోంచి 2 సంవత్సరాల బైఫోర్కేషన్ అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది మన గుమ్మడల మండల జిన్నారం నుంచి. వాళ్ళకు సగం అమౌంట్ కూడా ఇళ్ళకించి 250 నుంచి 125 దాదాపు 125 ప్రొసీడింగ్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ ప్రొసీడింగ్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది? మీరు ఎందుకు ఇచ్చారు అంటే, మీరు 4 తారీఖు నాడు ఎలక్షన్ జరిగింది, 7 తారీఖు నాడు ఎంపీపీ ఎవరు అనేది డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయిన తర్వాత మీరు ఏ ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రొసీడింగ్స్? ఇప్పుడు జిన్నారం మండల ప్రజానికని మీరు మోసం చేస్తారా, లేకపోతే మీ సొంత ఎంపీటీసీలను కూడా మీరు మోసం చేస్తారా? మీ సొంత ఎంపీటీసీ కూడా ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఎవరిని అడగాలి? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చారు పాత ఎంపీటీసీలు, వాళ్ళ ద్వారా ఈ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళే ఆ వర్క్ చేస్తారు. కానీ మీరు కొత్తగా ఎన్నికైనటువంటి మీ పార్టీ ఎంపీటీసీలు కూడా ఉన్నారు, మా పార్టీ ఎంపీటీసీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితిలో? ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఫండ్ కూడా, ఒక్క ఎంపీ కూడా వాళ్ళకి రాదు. ఇది జిన్నారం మండలిని మీరు మోసం చేయడం కాకుండా ఈ కొత్తగా ఎంపీ ఎన్నికైనటువంటి ఎంపీటీసీని కూడా మీరు మోసం చేస్తున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విధంగా 250 ప్రొసీడింగ్లు ఒక్కటే రోజు ఇచ్చిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. ఇంకోటి జడ్పీ నుంచి మనకు ఎంపీ ఆఫీస్ నుంచి మనకు 250 ప్రొసీడింగ్స్ ఇస్తే మన జిల్లా పరిషత్ నుంచి మన ఆ రోజు ఎన్ని ప్రొసీడింగ్స్ మన జిన్నారం మండలికి రావడం జరిగింది? అంటే ఇది ఎవరి మీద కక్షతో చేయించారు? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, వీళ్ళ మీద కక్ష సాధన చేయాలి అనే ఉద్దేశంతోనే 250 ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. మీకు జిన్నారం మండలి ప్రేమ ఉంటే మా జడ్పీ నుంచి కూడా ఒక దాదాపు ఒక 100 ప్రొసీడింగ్స్ మీరు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జిన్నారం మండలి ప్రజానీకం మీరు మొత్తం దయచేసి పార్టీలకు అతీతంగా మీరు ఒక్కటే గమనించాలి. ఈ యొక్క ప్రొసీడింగ్స్ ద్వారా ఈ యొక్క ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా చెప్తున్నాను, మీకు తెలుసు. మనం జిన్నారం మండల ప్రజానీకాన్ని మనందరినీ కూడా ఈ 250 ప్రొసీడింగ్స్ ద్వారా మమ్మల్ని మోసం చేయడం జరుగుతున్నది. 4.5 కోట్ల రూపాయలు దాదాపు 10 సంవత్సరాలు అయినా కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క బిల్ పేమెంట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 4.5 ఏళ్ళ వరకు మనం పని లేని రోజు కొత్తగా ఎన్నికైనటువంటి పాలక మండలి ఈ యొక్క ప్రొసీడింగ్స్ రద్దు చేయడం జరుగుతున్నది. ఒకటే విన్నపం, ఎవరైతే ఈ యొక్క ప్రొసీడింగ్స్ తీసుకున్నారో, కాంట్రాక్టర్లు అయినా సరే, ఎవరు లీడర్ పొలిటికల్ లీడర్లు అయినా సరే, ఎవరైనా సరే, దయచేసి ఈ యొక్క ప్రొసీడింగ్స్ సంబంధించి మీరు ఎటువంటి వర్క్ చేయకూడదు. వర్క్ చేస్తే మాత్రం ఒక్క ఎంపీ కూడా మన జిన్నారం ఎంపీపీ ఆఫీస్ నుంచి మీకు ఇవ్వబడదు. దయచేసి ఇది గమనించాలి.
250 ప్రొసీడింగ్స్ ఎటువంటి పరిస్థితుల్లో మేము బిల్లు ఇవ్వడము జరగదు. ఇంకా ఈ యొక్క లెటర్ని మన జడ్పీ సిఇఓ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి కూడా ఈ యొక్క లెటర్ పంపించడం జరుగుతున్నది. ఎందుకంటే ఇంత ఘోరమైన పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలోనూ ఎక్కడా లేకుండా ఉన్నది కాబట్టి మీరందరూ గమనించి మన దిన్నారం మండలికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నాను.